నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జీవో నెంబర్ 279 రద్దు చేయాలని పనిముట్లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించిన మున్సిపల్ పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులు. ఈ నెల 25న జరిగే భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలి. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు విజయవాడలో భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్ కార్యకర్తల మహాసమ్మేళనం జరుగుతుందని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఎడ్లపాటి రఘునాథ్ బాబు తెలియజేశారు. తెనాలి బీజేపీ కార్యాలయంలో బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశానికి ఆ పార్టీ అధ్యక్షులు కాట్రగడ్డ విజయబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎడ్లపాటి రఘునాథ్ బాబు మాట్లాడుతూ, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ గ్రౌండ్స్లో జరిగే సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశానికి భారీగా బూత్ లెవెల్ కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీజేపీ పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసే లక్ష్య సాధనలో జరిగే సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి స్వచ్ఛమైన పాలన అందిస్తుందని, అంతేకాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా బీజేపీతోనే సాధ్యమవుతుందని, అందుకే కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి ప్రజల్లోకి ప్రధానమంత్రి ఆశయాలను తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ పాలన సుస్థిరం కావాలంటే పార్టీ బూత్ స్థాయి వరకు పటిష్టం కావాలని, ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు మనం మద్దతు పలకాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ 25వ తారీఖున అమిత్ షా గారు విజయవాడ వస్తున్నటువంటి ఈ బూత్ కార్యకర్తల మహాసమ్మేళనానికి కావలసినటువంటి ఏర్పాట్లు, మనం ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అన్న విషయాల్ని మనం చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసుకున్నాం. దీని మీద ఇంకా కింద లెవెల్కి వెళ్ళి ప్రతి బూత్లో కూడా, ఇందాక రవీంద్రరాజు గారు కూడా చెప్పినట్టు, ఇంకా కొత్త వాళ్ళు వాళ్ళ పార్టీలోకి ఎవరు చేరతారు అన్న విషయాలను కూడా మనం వారిని గుర్తించడం, మనమే వారిని ఆహ్వానించడం చేయాలి. దేశం బాగుండాలనేటటువంటి ఏకైక లక్ష్యం, ప్రపంచ దేశాల్లో భారతదేశం అగ్రగామిగా ఎదగాలనేటటువంటి, ప్రపంచం మొత్తం మన వైపు చూడాలి అనేటటువంటి లక్ష్యంతో ఆయన ఒక మహాయజ్ఞం చేస్తున్నప్పుడు దానిలో మనం ఒక సమిత తీసుకొచ్చి ఇచ్చినట్టుగా మనం కూడా దానిలో ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ కార్యదర్శి పాటిబండ రామకృష్ణ, రాష్ట్ర బీజేపీ ధార్మిక పరిషత్ అధ్యక్షులు అనంతాచార్యులు, లక్ష్మీనారాయణ, గాలి సూర్యనారాయణ, బిట్ర కనకదుర్గ, రవీంద్ర, వాసు, తోటకూర కోటేశ్వరరావు, యోగానంద్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సిద్ధార్థ కాలేజ్లో టీసీఎస్ ఇగ్నెట్ కంపెనీ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో తెనాలి ఏఎస్ఎం కాలేజీకి చెందిన 6 విద్యార్థులు ఎంపికయ్యారని ఆ కళాశాలల చైర్మన్ అన్నావతన శివకుమార్ తెలియజేశారు. ఈ ఉద్యోగం ఐటీకి సంబంధించిందేనని, ఈ కంపెనీ సెలక్షన్ రాష్ట్రంలోనే అధిక సంఖ్యలో సెలక్షన్గా తెలిపారు శివకుమార్. వీరి జీతం 150,000 గాను, దీనితో పాటు ఎంసీఏ చదువుకునే అవకాశం ఇచ్చారని వివరించారు. రాష్ట్రంలోనే తమ కాలేజీ విద్యార్థులు ఎక్కువ మంది క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అయిన విషయాన్ని శివకుమార్ గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కాలేజీ అప్డేట్ అయ్యి కళాశాల నిర్వహణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు శివకుమార్. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ పాల్గొన్నారు. లాస్ట్ మంత్లో జరిగిన టీసీఎస్ ఇగ్నైట్ సెలక్షన్స్లో, అంటే పీబీ సిద్ధార్థ విజయవాడలో జరిగిన సెలక్షను, రిజల్ట్ మాత్రం 2 డేస్ బ్యాక్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఏఎస్ఎన్ కాలేజీ నుంచి 6 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. టీసీఎస్ ఇగ్నైట్ 6 ప్యూర్లీ ఐటీ జాబ్స్. ఇది ఈ సెలక్షన్ స్టేట్లోనే హైయెస్ట్ సెలక్షన్. వీళ్ళకి శాలరీ వచ్చి 2.1 లాక్ ప్లస్ ఎంసీఏ చదువుకోవటానికి కంపెనీ వాళ్ళకి ఇచ్చేయబోతుంది. సో ఓవరాల్గా ఈ అకాడమిక్ ఇయర్ మేము ఏదైతే చూస్తున్నామో, ఆంధ్రప్రదేశ్లోనే హైయెస్ట్ సెలక్షన్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజీ అని, ఇప్పటికే దగ్గర 450 పైన సెలక్షన్స్ ఈ కాలేజీ నుంచి స్టూడెంట్స్ ఈరోజు బయటకు వెళ్ళటం, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా జాబ్ ఆపర్చునిటీని కల్పించడం జరిగింది. టీసీఎస్ ఇగ్నైట్ జాబ్స్కి ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ 6 సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక చాలా స్ట్రింజెంట్ ప్రాసెస్ సెలక్షన్. ఎవ్రీ ఇయర్ అకాడమిక్ ఇయర్లో జూన్లో వీళ్ళు రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు ఆన్లైన్లో.
జూన్లో రిజిస్టర్ అయ్యి అప్పటి నుంచి డిసెంబర్ వరకు వాళ్ళు చెప్పే పెట్టే ఎగ్జామ్స్, వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్స్, కేస్ స్టడీస్, తర్వాత కొన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ సొల్యూషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసి పూర్తిగా స్టే కంట్రీ వైడ్గా జరుగుతుంది ఈ ప్రాసెస్. ఈ కంట్రీ వైడ్గా వచ్చిన రిజిస్టర్ క్యాండిడేట్స్ అందరి నుంచి ఇలాంటి స్ట్రింజెంట్ ప్రాసెస్లు ఫిల్టర్ చేసి ఈ ఫిల్టర్ అయిన ఎంత త్రూ అయిన స్టూడెంట్స్ని జనవరిలో ఫైనల్ రౌండ్స్ పెట్టారు టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఎంట్రీస్. దాని నుంచి అత్యధికంగా మన ఏరియా నుంచి 6 స్టూడెంట్స్ ఈ కాలేజ్ నుంచి సెలెక్ట్ అవటం చాలా సంతోషంగా. జీవో నంబర్ 299 రద్దు చేయాలని తెనాలి మున్సిపల్ పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులు పనిముట్లతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుండి 5-6 డివిజన్ మున్షీ మస్తాన్ ఉర్దూ పాఠశాల వరకు జరిగిన ప్రదర్శనను సిఐటియు డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలి ప్రారంభిస్తూ, గత సంవత్సర కాలం నుండి కార్మికులు ప్రభుత్వానికి ఎన్నోసార్లు జీవో రద్దు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. రాబో రోజుల్లో ఈ అన్ని రకాల కార్మికులను కూడగట్టుకుని ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించేయమందంటే ఈ ప్రభుత్వ కార్మిక వ్యతిరేకాలను విరమించుకొని కార్మికుడికి న్యాయమైన కోరికలను మీరు నెరవేర్చకపోతే 2004 ఒకసారి ఇంటికి వెళ్ళిపోయారు, ఈసారి కూడా కార్మికవర్గం మిమ్మల్ని ఇంటికి పంపడానికి కూడా సిద్ధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో కేవలం ఈరోజు నిరసన ప్రదర్శనే కాదు, మున్సిపల్ కార్యాలయం ధర్నాలు, 48 నిరాహదీక్షలు, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికవర్గం సమ్మె కూడా సిద్ధపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం విధానాలు వీడియో నడుకోవాలని చెప్పి చెప్తూ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు ప్రసంగిస్తూ, ప్రభుత్వం పట్టించుకొనక మొండిగా జీవో అమలు చేయాలని ప్రయత్నిస్తే పూర్తి స్థాయి సమ్మెకు సిద్ధపడతామని, ప్రభుత్వం మొండితనం విడనాడి జీవో నెంబర్ 279 రద్దు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 279 జీవో అమలైతే మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ మొత్తం ప్రైవేట్ కంపెనీల ఆధీనంలోకి వెళ్ళిపోద్ది, పని యొక్క భద్రత ఉండదు, కార్మికుల మీద పనిభారం పెరిగిద్ది, పట్టణంలో ప్రజల మీద పన్నుల రూపంలో డబ్బులు అధికంగా వసూలు చేయడం జరిగింది. కాబట్టి మొత్తం ఈ జీవో మొత్తం కార్మికులకు పొట్టలు కొట్టి బడా కాంట్రాక్టులు యొక్క బాణ కడుపులు నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఇది పూర్తిగా మొత్తం ప్రైవేట్ కంపెనీలకి లాభం చేకూర్చేది ఇవే తప్ప ప్రజలకు కానీ కార్మికులకు కానీ ఎవరికి లాభం చేకూర్చే జీవో కాదు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం మరియమ్మ, ఎం పద్మ, ఆర్ వెంకటేశ్వర్లు, సుధాకర్, సుబ్బమ్మ, కోటేశ్వరి, కృష్ణకుమారి, జంగంరాజు తదితరులు పాల్గొన్నారు. మే నెలలో మాత్రమే వికసించే అరుదైన పుష్పం వికసించి చూపరులను ఆకర్షించింది. స్థానిక ఐతానగర్లోని ఎన్ ప్రభాకర్, అనూష ఇంటి ఆవరణలో గత 2 మే నెలలో మే పుష్పం పూస్తోంది. ఎంతో అపూర్వంగా సంవత్సరంలో ఒక్కసారి మాత్రం అది మే నెలలోనే ఈ పుష్పం విరడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మే పుష్పం మా ఇంట్లో పూయటం చాలా సంతోషంగా ఉంది. ఇలా 2-3 సంవత్సరాల నుంచి మా ఇంట్లో పూస్తూనే ఉంది, కొలిపారులో ఉన్నప్పుడు కూడా పూస్తూనే ఉన్నది. చక్కగా అందరూ వచ్చి చూసి వెళ్తూ ఉంటారు, చాలా బాగుండిద్ది, చాలా సంతోషంగా ఉంది, అందంగా ఉండిద్ది ఆ పుష్పం కూడా. సంవత్సరానికి ఒకసారే పూయటం వలన నెల మొత్తం కూడా పువ్వు అంతే ఆహ్లాదంగా చక్కగా కనిపిస్తూ ఉండిద్ది, చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.